జనవరి 10 నుండి 23 వరకు ఆసరా అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు మాటలు నమ్మి మోసపోయిన, అబద్ధాలు నమ్మి మోసపోయిన అక్క చెల్లెళ్లకు ఏదైతే రుణపరపతి సంపాదించి బ్యాంకుల దగ్గర అప్పులు తెచ్చుకున్నారో, మహిళా రుణమాఫీ అనేటువంటి పథకానికి ఆసరా కార్యక్రమం అనేటువంటిది పెట్టి 4వ సంవత్సరం అంటే 4 దఫాలుగా వారు తీసుకున్న అప్పును మొత్తం చెల్లిస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ 4వ దఫా కింద ఇప్పటికే 78,81,000 మంది అక్క చెల్లెమ్మలకు 19,165.28 crores పంపిణీ చేశారు. ఇది జనవరి 10 నుంచి 23 వరకు ఆసరా కార్యక్రమాన్ని మొదలుపెట్టి చివరి విడతగా 6,394 కోట్లు జనవరి 10 నుండి 23 వరకు అంటే అక్క చెల్లెమ్మలకు సంక్రాంతి కానుక వారి ఖాతాల్లో నేరుగా 6,394 కోట్ల రూపాయలు వేయాలని, నవరత్నాల కార్యక్రమంలో భాగంగా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో పేద మహిళలకు ఆర్థికంగా ఆదుకోవడం, అక్క చెల్లెమ్మల సంక్షేమం, స్వావలంబన, సాధికారిత ధ్యేయంగా మహిళలు వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఇది అమలు చేయడం కోసం ఈ తారీఖులు ఎంచుకోవడం జరిగింది. దానికి మంత్రి మండలి ఆమోదం తెలియజేసింది. అక్క చెల్లెమ్మలు స్వయం సహాయ సంఘాల ద్వారా బ్యాంకుల దగ్గర నుండి తీసుకున్నటువంటి రుణాలకు సంబంధించి రీఎంబర్స్ చేసేటువంటి వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమం అమలుపై కేబినెట్ చాలా హర్షాతిరేకాల మధ్య, చాలా సందర్భాల్లో ప్రతిపక్షాలకి సపోర్ట్ చేసేటువంటి వారు దీనిపై చాలా విమర్శలు చేశారు. ఇది జరుగుద్దా జరగదా, ఎంతుంది అంతుంది, రాష్ట్ర ఖజానాకు లాస్ ఉంది అనేటువంటి మాటలు. ఇవాళ 4వ విడత కూడా అక్క చెల్లెమ్మల ఖాతాలలో వారు తీసుకున్నటువంటి రుణాలు బ్యాంకులకు రీఎంబర్స్ చేసేటువంటి ఒక కార్యక్రమం. ఇది కదా నిజమంటే, ఇది కదా వాస్తవం అంటే, ఇది కదా చేసి చూపించడం అంటే 4వ విడత కూడా ఆసరా కార్యక్రమాన్ని వేస్తున్నాం అనేటువంటి విషయాన్ని వేస్తున్నారు. ఈ విషయాన్ని కేబినెట్ ఆమోదం తెలియజేసింది. హర్షాతిరేకాల మధ్యన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది జనవరి 10 నుంచి 23 వరకు ప్రతి ఎమ్మెల్యే నియోజకవర్గంలో మండల స్థాయిలో వైఎస్ఆర్ ఆసరా 4వ విడత కార్యక్రమం అతిపెద్ద పండుగ మాదిరిగా, అంటే పండుగ ఎలాగా సంక్రాంతి వచ్చింది మా ఎమ్మెల్యేలకు మాకు కూడా ఒక పండుగ, అక్క చెల్లెమ్మలందరితో కలిసి వారి ఖాతాల్లో డబ్బులు పడేటువంటి సమయంలో వారి మధ్యలో జరుపుకునేటువంటి ఒక గొప్ప కార్యక్రమం. అలాగే జనవరి 29 నుండి ఫిబ్రవరి 10 వరకు చేయూత కార్యక్రమం, 10 రోజుల పాటు చేయూత కార్యక్రమం, వైఎస్ఆర్ చేయూత కార్యక్రమం అమలుపై కేబినెట్కు సమగ్ర నివేదిక అందించింది. పేద అక్క చెల్లెమ్మలు చేయూత అంటే 18,750 రూపాయలు, ఇక్కడ కూడా వారి స్వావలంబన సాధికారిత లక్ష్యమే. వైఎస్ఆర్ చేయూత కార్యక్రమం దేశంలో ఎక్కడా లేదు అంటే 45 ఏళ్ళు దాటి 60 సంవత్సరాలు ఉన్నటువంటి మహిళల కోసం పనిచేసేటువంటి కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అంటే మహిళా సాధికారిత సాధన లక్ష్యంగా ప్రభుత్వం ఉందని, దాని ఇది 4వ విడత కార్యక్రమం, వారికి కూడా వారి చేయూత ద్వారా జీవన స్థితి మారుతుంది ఖచ్చితంగా అనేటువంటిది 18,750 చెప్పిన వారి ఖాతాల్లో వేసేటువంటి కార్యక్రమానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. పాదయాత్రలో చెప్పిన మాట, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ కీలక నిర్ణయం. ఇది గొప్ప నిర్ణయం. 1వ తారీఖు అంటే 1వ తారీఖు నుండి అవ్వాతాతలు, వితంతులు, ఒంటరి మహిళలు, చేనేత, కళ్ళు గీత కార్మికులు, చర్మకారులు, హెచ్ఐవి వ్యాధిగ్రస్తులు, మత్స్యకారులు అందించేటువంటి పెన్షన్ మరొకసారి చెప్తున్నాను, పెన్షన్ ఇచ్చిన మాట నిలుపుకుంటూ 2,750 రూపాయలు ఉన్నటువంటి పెన్షను 3,000కు పెంచుతూ
జనవరి 1వ తారీఖు నుండి, అంటే ఆ రోజు ప్రభుత్వం ఏర్పడ్డ మొట్టమొదటిదే, సుమారుగా మొట్టమొదటిసారే 2,250 రూపాయలకు పెంచినటువంటి పెన్షన్ 3,000కు పెంచుతానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి 3,000కు పెంచుతూ జనవరి 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు పెన్షన్ 8వ తారీఖు వరకు పెన్షన్ పంచేటువంటి 1వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు పెన్షన్ పంచేటువంటి కార్యక్రమాన్ని 65,33,781 మందికి 65,33,781 మందికి గత ప్రభుత్వ హయాంలో నెలకు 400 కోట్ల రూపాయల లోపు 400 కోట్ల రూపాయల లోపు మాత్రమే పెన్షన్ పంపిణీ ఉండేది. ఈవేళ పెంచిన ఈ పెన్షన్ తీసుకున్నప్పుడు నెలకు 2,000 కోట్లు, అంటే 24,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి పెన్షన్ పంచేటువంటి ఏకైక ప్రభుత్వం భారతదేశ చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని తెలియజేయటానికి, అలాగే వారు తీసుకున్న ఆ నిర్ణయాన్ని కేబినెట్ అంతా కూడా ముక్తకంఠంతో ఆనందంగా స్వాగతించడం, ఆయన్ని అభినందించడం, అంటే నిజం పాలన, జవాబుదారితనం పాలన, నమ్మకం పాలన అని నిరూపించినటువంటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని కేబినెట్ మంత్రులందరూ కూడా అభినందించినటువంటి విధానాన్ని మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమం 1వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు 8 రోజుల పాటు పంపిణీ జరుగుతుంది. ప్రజాప్రతినిధులు అందరూ కూడా మండల స్థాయికి వెళ్ళి పండగ స్థాయి, అంటే నేను అన్నాను జనవరి మాసం అంతా పండగే. ఒకటి పెన్షన్ పెంపు, 1వ తారీఖు ప్రారంభం 8 ఉంటుంది, 2వది చేయూత, 3వది 2 ఆసరా 3 చేయూత 2 ఆసరా 3 చేయూత 1 పెన్షను 2 ఆసరా 3 చేయూత అంటే అక్క చెల్లెళ్ళ ఖాతాలన్నీ నిండుగా ఉంటాయి. ఇది జగన్మోహన్ రెడ్డి గారు అక్క చెల్లెళ్లకు పండగ కానుకగా ఇచ్చినటువంటి, ఈ కేబినెట్ తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా అక్క చెల్లెళ్ళందరూ కూడా పండగ అత్యంత ఆనందంగా జరుపుకునేటువంటి పండుగగా ఉంటుందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నా. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా ఏర్పడేటువంటి 26 డివిజన్ కేంద్రాల్లో సంక్షేమ పథకాలు మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు, డెలివరీ మెకానిజం పటిష్టపరిచేందుకు భాగంగా 26 డివిజన్లో డెవలప్మెంట్ డివిజన్ డెవలప్మెంట్ ఆఫీసర్ పోస్టులకి మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. అలాగే జలజీవన్ మిషన్ కింద గ్రామ జల సంఘ కమిటీలు, అంటే ఇప్పటికే జలజీవన్ మిషన్లో ఇంటింటికి నీరివ్వాలనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పానికి కొంత ఆలస్యమైంది కరోనా సమయంలో. దానికి ఇంటింటికి రక్షిత త్రాగునీరు ఇవ్వాలనేటువంటి సంకల్పానికి వారు తీసుకున్నటువంటి నిర్ణయం ఒక ప్రణాళిక ద్వారా ఆ గ్రామ సంఘాల్లో జలజీవన్ గ్రామ సంఘాల్లో వారి చేతే ఆ పైప్ లైన్స్ అన్నింటి చేసేటువంటి కార్యక్రమానికి కూడా మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. అలాగే శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసలో గురుకుల పాఠశాలలో అప్గ్రేడ్ అయినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే ఆంధ్రప్రదేశ్ బీసీ వెల్ఫేర్ మహిళా గురుకుల పాఠశాలలో రెగ్యులర్గా 2 పోస్టులు అవుట్ సోర్సింగ్ 6 పోస్టులు ఏర్పాటు చేయడానికి మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో 251 తెలుగు భాషా పండితులు, 98 హిందీ భాషా పండితులు, 93 ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ టీచర్స్, 60 పోస్టింగ్ని అప్గ్రేడ్ చేస్తూ మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. అలాగే 5th ఫైనాన్స్ కమిషన్ సజావుగా నిర్వహించేందుకు వీలుగా అవసరమైన 10 పోస్టులు తాత్కాలిక విధానంలో భర్తీ చేయాలన్నటువంటి ప్రతిపాదనకి మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. యాంటీ నక్సలైట్ ఆపరేషన్ విధులు నిర్వహిస్తున్న వారికి అందించే యాంటీ నక్సలైట్ స్క్వాడ్ అలవెన్స్ బేసిక్ పే 15% ఇంక్లూడ్ చేయాలన్నటువంటి ప్రతిపాదనకి మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. కేంద్ర ప్రభుత్వ సర్వీసు ఉద్యోగాలతో సమానంగా జ్యుడీషియల్ అధికారులకు డిఏ, జ్యుడీషియల్ పెన్షనర్లకు డిఆర్ ఇస్తూ విడుదల చేసిన జీవోను మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. 1/1/2023 నుంచి అమల్లోకి రానున్నటువంటి ఈ ఉత్తర్వులు.